హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి, ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా దశరాజ గణా యుద్ధం గురించి, ఈరోజు మనం ఆ టాపిక్ గురించి మాట్లాడుకుంటున్నాం. ముందుగా మనకి యుద్ధం ఎందుకంత ప్రత్యేకత అంటే, మీకు యుద్ధం ముగిసిన తర్వాత ఫలితం ఎవరు విజయవంతమయ్యారు తర్వాత అలాగ దాని తర్వాత వచ్చే దాంట్లో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం ఎందుకు ఇంత ప్రత్యేకమైనది అనేది మనకి వీడియో చివరిలో తెలుస్తుంది. అందుకే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఋగ్వేదంలో మనకి 7వ మండలంలో యుద్ధం గురించి మనకు తెలుపబడుతుంది. అలాగే ఈ యుద్ధం ఏ ప్రాంతాన జరిగిందంటే, రావి నది ఒడ్డున, రావి నది తీరాన యుద్ధం జరిగింది. ఇంతకుముందు వీడియోలో మీకు చెప్పినాను, ఈ తొలివేదారులు అనేది కొన్ని తెగలుగా విభజించబడ్డారు. అందులో మనకి ప్రధానమైన వారు ఈ భరత తెగ ప్రజలు అని. అలాగే ఈ భరత తెగ ప్రజలు ప్రధానమైన వారు అని చెప్పాను కదా, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగా మనకు ఈ యుద్ధం అనేది ఎందుకు అసలు ఎందుకు మొదలైంది అంటే, మనకి విశ్వామిత్రుడు అలాగే వశిష్ట మహర్షి మధ్య జరిగిన గొడవ వల్ల ఈ యుద్ధం అనేది ప్రారంభమైంది. ఏ దానికోసం అంటే, మనకి రావి నది గల జలాశయం గురించి కొట్లాట మనకి మొదలైంది. అలాగే సట్లెజ్ నదుల మధ్య గల పచ్చిక బాయిల కోసం కూడా ఈ గొడవ అనేది మనకి మొదలైంది. అది పెద్ద యుద్ధంగా మారింది. అలాగే మనకు ఇక్కడ భరత తెగకు సంబంధించిన రాజు ఎవరంటే సుధాముడు. ఈ సుధాముడు అనే వ్యక్తి భరత తెగకు చెందిన రాజు. అలాగే మనకి ఇక్కడ ఇంకో తెగ కూడా ఆపోజిట్గా మనకి గొడవ జరగడం అయితే జరుగుతుంది. యుద్ధంలో మనకి ఆపోజిట్ ఉన్న వాళ్ళు ఎవరంటే, ఇక్కడ 10 తెగలకు సంబంధించిన, అలాగే కురు తెగకు నాయకత్వం వహించిన రాజు ఎవరంటే కురు కుత్స అనే వ్యక్తి. మనకు భరత తెగకు సంబంధించిన సుధాముడు అనే వ్యక్తి, ఇక్కడ 10 తెగల కూటమికి సంబంధించిన నాయకుడైన కురుకుత్స అనే వ్యక్తిని మనకు ఓడించాడు. తర్వాత మనకి ఏం జరుగుతుందంటే, ఈ యుద్ధంలో పాల్గొన్నది మనకి 10 తెగల ఆర్య రాజులు. అంటే మనకు ఈ సుధాముడు అంటే మనకి భరత తెగ వైపు 10 మంది రాజుల కూటమి ఉంది. అలాగే మనకు ఆపోజిట్ మనకు కురు తెగ వైపు ఎవరున్నారంటే, 5 ఆర్యుల తెగ ప్లస్ అలాగే మనకు 5 అనార్యుల తెగ కలిసి మనకు ఈ కురు తెగ పురుకుత్స అనే రాజుకి మనకి సపోర్ట్ చేశారు యుద్ధంలో. యుద్ధం చాలా రోజులు జరిగింది, అలాగే చాలా భయంకరంగా అయితే మనకి జరిగింది. ఈ భరత తెగకు మనకి వశిష్ఠుడు అనే వ్యక్తి సపోర్ట్ చేశాడు, బలపరిచాడు అంటే ఎక్కువగా సపోర్ట్ చేశాడు. అలాగే మనకు ఈ పురుతెగకు మనకి ఎవరు సపోర్ట్ చేసినంటే విశ్వామిత్ర మహర్షి అనే అతను. మనకి ఈ పురుతెగకు విశ్వామిత్ర మహర్షి అనే అతను మనకి సహాయం చేశాడు, అంటే సపోర్ట్ చేశాడు ఎక్కువగా బలపరచడానికి. చివరకు ఫలితం ఏమైంది, యుద్ధం ఎలా జరిగిందని తెలుసుకున్నాం కదా, ఏ దాని గురించి మొదలైంది, ఎవరు ఏ దాన్ని సపోర్ట్ చేసినారు అనేది. భరత తెగకు వశిష్ట మహర్షి, అలాగే పురుతెగకు మనకి విశ్వామిత్రుడు. ఇక్కడ ఈ పురుతెగ నాయకుడు పేరు గుర్తుపెట్టుకోండి మనకి, ఏమంటే కురుకుత్స. అలాగే మనకు భరత తెగ నాయకుడు వచ్చేసి సుధాముడు. ఈ భరత తెగ నాయకుడు యొక్క సేనాని పేరు ఏమంటే ఇంద్రుడు. తర్వాత చివరిగా మనకి యుద్ధం యొక్క ఫలితం ఏమైందంటే, మనకి యుద్ధంలో విజయం సాధించింది మాత్రం మనకి భరత తెగ రాజు సుధాముడు. అతనికే ఈ విజయం సాధించి పెట్టింది ఎవరంటే అతని సేనాని ఇంద్రుడు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, భరత తెగ యొక్క సేనాని ఇంద్రుడు అనే వ్యక్తి ఇతనుకు ఆ విజయం సాధించి పెట్టాడు. అలాగే మనకు తర్వాత భరత తెగ ప్రజలు ఈ పురు తెగ ప్రజలతో వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వలన మనకి నూతన తెగ అనేది ఆవిర్భవించబడింది. ఆ తెగ పేరు వచ్చేసి మనకి కురు తెగ. ఈ కురు తెగ ప్రజల తర్వాత మనకి కౌరవులు పాండవులుగా ఏర్పడినారు. ఈ కౌరవులు పాండవులు మధ్య జరిగిన మహాయుద్ధమే కురుక్షేత్ర యుద్ధం అనేది. ఇది కూడా మనకి ఎక్కడ, రావి నది ఒడ్డున ఈ కురుక్షేత్ర యుద్ధం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో ఈ టాపిక్ ఏం చేస్తున్నాను, ఇలా మనకి పెద్దగా ఇలా మనకు మహాయుద్ధం ఈ తెగల మధ్యనే జరిగింది. ఇక్కడ పుట్టిందే మనకి ఈ కురు తెగ అనేది ఇక్కడ పుట్టింది. భరత తెగకు అలాగే పురు తెగకు వైవాహిక సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం వలన నూతనంగా ఆవిర్భవించిన తెగే మనకు ఈ కురు తెగ అనేది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే మనకి కౌరవులు పాండవులు తెగ అనేది మనకు ఆవిర్భవించింది. తర్వాత మనకి మహాయుద్ధం కురుక్షేత్రం అనేది జరిగింది. ఈ కౌరవులు పాండవులు పుట్టింది ఇక్కడే. ఓకేనా ఫ్రెండ్స్,
ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో